ఈరోజు మన వీడియో వచ్చేసి కామరేడి జిల్లా తాడోయి మండలం సంతపేట విలేజ్ లో దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్నటువంటి భీమేశ్వర స్వామి ఆలయాన్ని చూడడానికి వచ్చాను. అయితే ఈ ఆలయ చరిత్రను చూసినట్లయితే మనకు పాండవులు ఇక్కడ వనవాసం చేశారని, వనవాసం చేసే టైంలో పాండవుల్లో ఒకరైనటువంటి భీముడు ఇక్కడ వ్యవసాయం చేశారని చెప్పేసి నాలుగు గుర్తులు ఇంకా ఇప్పటి వరకు ఇక్కడనే ఉన్నాయి. సంతాయిపేటలోని శ్రీ అయితే ఈ ఆలయ చరిత్రను మనం ఒకసారి పరిశీలించినట్లయితే పాండవులు వనవాసం చేసే టైంలో ఇక్కడికి వచ్చారని చెప్పేసి పాండవులు ఒకరైనటువంటి భీముడు ఇక్కడ స్వయంగా తన చేతులతో ఇక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడని చెప్పేసి ఇక్కడ మనకు ఒక చరిత్ర చెబుతుంది. అంతేకాకుండా పాండవులు ఇక్కడ వ్యవసాయం చేశారని చెప్పేసి సరైన ఆనవాళ్ళు ఈ పెద్ద పెద్ద బండరాలపై చెక్కబడి ఉంది. అయితే క్రీస్తు శకం 7 నుంచి 8 శతాబ్దం మధ్యకాలంలో విష్ణుకుండీలు ఇక ఈ ఆలయాన్ని మొదట ఇటుకలతో మట్టితో నిర్మించారు. తదనంతరం 12వ శతాబ్దంలో కాకతీయులు ఇదే ప్లేస్ను పెద్ద పెద్ద బండరాలతో నిర్మించారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆలయం వాళ్ళు నిర్మించింది. అనేక ప్రాచీనమైనటువంటి శిల్పాల శిలలపై చెక్కినటువంటి శిల్పాలు, వెనుక భాగంలో పెద్ద బండరాపై ఉన్నటువంటి పాము విగ్రహం, సప్త మాతృకలు, చిన్న బండ సందులో నుంచి ఈగే యమకొండ, తర్వాత ద్వారపాలకులు, జలపాతం, ఉత్తర దిశ నుండి పారుతున్నటువంటి వాగు, ఈ ఆలయ ప్రకృతి మొదలైన చూడడానికి వచ్చేసాము. సామాన్యంగా భారతదేశంలోని ప్రతి ఒక్క ఆలయ ప్రధాన ద్వారం తూర్పు వైపు ఉంటుంది, కానీ ఇందుకు భిన్నంగా ఈ ఆలయం యొక్క ప్రధాన ద్వారం పశ్చిమం వైపు ఉంటుంది. కాకతీయులు ఈ ఆలయాన్ని పూర్తిగా పెద్ద పెద్ద బండరాలతో నిర్మించారు, కానీ 3-4 సంవత్సరాల కిందట ఈ ఆలయానికి పూర్తిగా రంగులు వేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద బండరాలు స్పష్టంగా కనబడటం లేదు. మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నంది విగ్రహం పూర్తిగా నల్లబండ రాయితో చెక్కబడింది. అయితే ఈ విగ్రహానికి ఒక ప్రత్యేకమైన స్పెషల్ ఉంది. ఏంటంటే ప్రతి సంవత్సరం ఇది ఒక 1/2 ఇంచ్ పెరగడం జరుగుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. ఒకసారి అక్కడ మనకు కనిపిస్తుంది భీమేశ్వర స్వామి విగ్రహం, ఒకసారి లోపలికి వెళ్దాం రండి. పాండవులు వనవాసం చేస్తున్న టైంలో భీముడు ప్రతిష్ఠించిన శివలింగం ఇదే. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి శివలింగం చతురస్రాకారంలో 5 ముఖాలను కలిగి ఉంటుంది. పొడవైన పానపట్టం మీద చతుర్ముఖ ఆకారంలో ఎత్తైన పరుబండ కింద ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. రాతితో చెక్కినటువంటి గణపతి విగ్రహం, గండదీపం చూస్తున్నారు కదా, ఇది స్వయంగా వెలిసినటువంటి పెద్ద బండరాయి. ఈ బండరాయిపై భీముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. తర్వాత ఇక్కడ విష్ణుకుండీలు ఇటుక ముక్కలతో ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. దాని తర్వాత 12వ శతాబ్దంలో కాకతీయులు ఇటువంటి పెద్ద పెద్ద బండరాలతో ప్రజెంట్ ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించారు. వారు నిర్మించినటువంటి ఆలయం ఇప్పటికీ చెక్కు చేరలేదు. ఈ ఆలయ మండపాన్ని 14 రాతి స్తంభాలతో నిర్మించారు. ఈ స్తంభాల నిర్మాణ శైలి కాకతీయుల నిర్మాణానికి తార్కాణం.
అయితే మనం ఇంతకుముందు చూసిన టెంపుల్ అయితే భీమన్న గుడి. ఇప్పుడు మనం వెళ్ళే గుడి అయితే వచ్చేసి పార్వతీ టెంపుల్. ఇక్కడ చూసినట్లయితే లోపల ఉన్న పైన ఉన్నటువంటి పెద్ద పెద్ద బండరాళ్ళకు గబ్బిలాలు ఉన్నాయి. అక్కడ మనకు ఒక గబ్బిలం కనిపిస్తుంది. ఇలా కాస్తే ఫీలింగ్ ఎట్లుందంటే మొత్తం ఏదో పురాతనమైనటువంటి గుహలోకి వచ్చినటువంటి ఫీలింగ్ అనిపిస్తుంది మనకు. అయితే ఇక్కడ ఉన్నటువంటి బండ పార్వతీదేవికి ఎదురుగా బయట ఉన్నది. ఇది అల్లు బండ లేకుంటే బలిపీఠం అటువంటిది కావచ్చు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, పైన చూసినట్లయితే మొత్తం గబ్బిలాలే ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ గబ్బిలా, చిన్న గబ్బిలాలు. అయితే మనకు పైన ఇంతకుముందు చూసినటువంటి భీమన్న గుడి, ఇప్పుడు చూసినటువంటి పార్వతీ గుళ్ళో మొత్తం మనకు కనిపిస్తున్నటువంటి పెయింటింగ్స్ లోపల ఉన్నటువంటి మొత్తం బండరాళ్ళే. అయితే ఈ బండరాళ్ళకు ఇంతకుముందు మ్యాక్సిమం ఒక 4-5 ఇయర్స్ కిందట పెయింటింగ్స్ వేసేసి మనం చూస్తున్నాం కదా, లోపలికి వచ్చేసినాం, పార్వతీదేవి గర్భగుడిలోకి వచ్చినాం. అయితే మనం మాట్లాడుతున్న వాయిస్ మొత్తం రిసౌండ్ వస్తుంది. ఫీలింగ్ అయితే ఎట్లా ఉందంటే మ్యాక్సిమం ఒక పెద్ద అడవిలో గుహలో ఉన్నటువంటి ఫీలింగ్ వస్తుంది మాకు. చూసినట్లయితే పెద్ద పెద్ద బండరాళ్ళను చెక్కి ఇక్కడ పెట్టే క్రమంలో ఏర్పడిన పర్రే. బయట చూసినట్లయితే మనకి కొంచెం అడవి కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఎంట్రెన్స్లో పార్వతీదేవి టెంపుల్కి ఎంట్రెన్స్లో ఉన్నటువంటి 2 పిల్లర్లలో ఒక పిల్లర్ జరిగింది. అయితే మనకి ఈ జనరేషన్లో ఇసురు రాయటువంటి లేపడమే కష్టము. కానీ ఇక్కడ చూసినట్లయితే ఒక్కొక్క పెద్ద బండరాయి ఎంత ఉందంటే కొన్ని టన్నుల అటువంటి బరువుతో ఉంటుంది. దీన్ని ఇంతపైకి ఎత్తి ఎలా కట్టారో తెలియదు. అయితే మనం ఇంతకుముందు వెళ్ళింది పడమర వైపు నుంచి పార్వతీదేవి లోపలికి ఎంట్రీ అయినాం. ఇక్కడ కనిపిస్తున్న ద్వారం తూర్పు సైడ్ ఉంటుంది. ఇది సంతాయిపేటకి ఆ పేరు ఎలా వచ్చిందంటే, కొన్ని ఏళ్ల కిందట ఇది దేమేకలంలో సుమారు 25 ఎకరాల వైశాల్యంలో ఇనుము ఉత్పత్తి అయ్యేదట. అలా ఉత్పత్తి అయిన ఇనుమును ఈ గ్రామంలో అమ్మడం ద్వారా సంతాయిపేట అనే పేరు వచ్చింది. సంత అంటే అంగడి, ఆయి అంటే ఇనుము. ఈ రెండింటి కారణంగా ఈ గ్రామాన్ని సంతాయిపేట అని పిలవడం జరుగుతుంది. ఈ ఆలయానికి ఎగువ భాగంలో ఉత్తరం వైపున దేమి నుండి ఒక వాగు పారుతుంది. అది ఈ ఆలయం వద్దకు చేరుకోగానే 2 పాయలుగా విడిపోయి ఒకటి ఆలయం ముందు భాగం నుండి మరొకటి వెనుక నుండి పారుతుంది. ఇక్కడి స్థానికులు దీన్ని భీమేశ్వర వాగు అని పిలుస్తుంటారు. ఈ ఆలయం దాటిన తర్వాత ఉత్తర భాగంలో వాగు వెంబటి కొద్ది దూరం అడవిలోకి ప్రయాణించినట్లయితే మనకు పెద్ద పెద్ద బండరాల నుండి కిందికి దూకుతున్న చిన్న జలపాతం కనిపిస్తుంది. దీనినే భీముని జలపాతం అని అంటారు. ఫ్రెండ్స్, మీరు కనుక నా యూట్యూబ్ ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పక్కన్న గంట సింబల్ని ట్యాప్ చేయగలరు.